మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నేడు 104వ రోజు అఖిలపక్షం నాయకులు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజులకు పైగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై అఖిలపక్షం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి రెవెన్యూ డివిజన్ సాధన కోసం కృషి చేయాలని అగ్రపక్షం నాయకులు డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ సాధించేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు తెలిపారు. ఈ రోజుకి 104 రోజులు అవుతున్నది. 104 రోజులు అంటే 3 నెలలు గడిచినా కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మరి ఇట్లనే కూర్చుంటారు, ఇట్లనే పోతారు అన్నట్టు చూస్తున్నది ఆ ప్రభుత్వం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రెవెన్యూ డివిజన్ వచ్చేదాకా మేము ఉద్యమం చేస్తాము, పోరాటం చేస్తాము. దీన్ని ముందు ముందు కూడా ఉధృతంగా వేసి రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కొట్లాడతామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా తీసుకెళ్ళినా అని చెప్తున్నది. మరి తీసుకెళ్తే మరి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మేము మాత్రము రెవెన్యూ డివిజన్ వచ్చేదాకా మాత్రము ఈ ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఈ ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తే మాత్రము ఇంకా ఉధృతం చేసి రామాయంపేట్ల నాయకులను తిరగకుండా చేస్తాము. ఎమ్మెల్యే గారిని రామాయంపేటకి రానివ్వకుండా చేస్తామని చెప్పి జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.